నమస్తే, వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రమణారెడ్డి గారి జీవిత విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రమణారెడ్డి గారు అంటే కామెడీలో ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనొచ్చు లేకపోతే మంచి కమెడియన్ అనొచ్చు, ఆయన ఆయన స్టైలే డిఫరెంట్ అనుకోవచ్చు. ఆయన కోసం చెప్పు. అంటే కామెడీ ఆర్టిస్ట్ అనడం కరెక్ట్ కాదు. ఆయన విలక్షణమైన నటుడు, తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గనక నా దృష్టిలో ఈ రేలంగి పద్మనాభం వీళ్ళకంటే ఒక డిఫరెంట్ వాల్యూస్ ఉన్నటువంటి ఆర్టిస్టు రమణారెడ్డి గారు. పద్మనాభం, రేలంగి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా క్యారెక్టర్ని డిజైన్ చేసేవారు డైరెక్టర్స్. డైరెక్టర్స్ కానీ రమణారెడ్డి ఎలా కాదు, ఆ క్యారెక్టర్లో ఒదిగిపోతుండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాకెట్ రాయుడు క్యారెక్టర్ వేశారనుకోండి, ఆ ప్యాకెట్ రాయుడులాగే ఉండేవాడు. ఒక లిట్టుగెంటు గుమ్మస్తా క్యారెక్టర్ వేస్తే నిజంగా లిట్టుగెంటు ఎలాగే ఉంటాడా గుమ్మస్తా అనిపిస్తుంది. అంతెందుకు మాయాబజార్లో చిన్నమయ్య క్యారెక్టర్ వేశారు, ఎలా ఉంటాడంటే మీకు ఆ మాయాబజార్లో చిన్నమయ్య క్యారెక్టర్లో అలాగే ఉంటాడన్నమాట. ఏ పాత్ర చేసినప్పుడు కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన స్టైలు ఎక్కడ మిస్ అవ్వకుండా చేసేటువంటి ఆర్టిస్టు రమణారెడ్డి. అందువలన రమణారెడ్డి గారిని ఒక కామెడీకే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు జనరల్గా పద్మనాభం గారి గురించి కావచ్చు లేకపోతే రేలంగి గారికి, వాళ్ళ కోసం క్యారెక్టర్స్ రాసేవారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు. బట్ రమణారెడ్డి గారికి అలా కాదు, ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి అందులోకి వచ్చేసేవారు ఆయన. అవును. రెండోది ఏంటంటే, ఏ క్యారెక్టర్ చేసినప్పటికి కూడా ఆయన నెల్లూరు మాండలికాన్ని వదలలేదు. ఆయన పౌరాణికమైన సరే ఎట్టా అంటాడన్నమాట. ఆ పౌరాణికాల్లో ఆయా పాత్రలు ఆ విధంగా మాట్లాడాయి అనేటువంటి లాజిక్ మీకు అడ్డు రాదు, అంత సహజంగా ఉండే. కానీ జనరల్గా డైరెక్టర్స్ ఒక కథ రాసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఈస్ట్ గోదావరి స్లాంగ్తో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మూవీ అనుకోండి, ఆ స్లాంగ్లోనే మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. బట్ రమణారెడ్డి గారు అలా కాదు, మీరు అన్నట్టుగా ఏ జానర్ చేసినా అందులో నెల్లూరు యాస అనేది కనిపిస్తుంది. ఆయన యాస అంతా ఆయనదే, ఏమి అనేవారు కదా డైరెక్టర్స్ కానీ. అంటే అక్కడికి నారదుడు క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అదే యాస, అది రమ్జ్గా ఉండేది. ఆ యాసలో మాట్లాడుతుంటే మనకి ఎబ్బెట్టుగా కానీ లేకపోతే ఏదో మనం డీవియేట్ అవుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేది కాదు. ఆ క్యారెక్టర్కి ఎక్కడో ఒక సొబగు, ఎక్కడో ఒక అందం, ఎక్కడో ఒక రమ్జు అలా ఉండేదన్నమాట. కనుక ఆ విషయంలో మాత్రం రమణారెడ్డి గారిని 100కి 100 పాళ్ళు కూడా మనం మెచ్చుకోవాలి. క్యారెక్టర్కి ఎక్స్ట్రా అందాన్ని ఇచ్చేది కానీ ఆ మోడ్యులేషను, ఆ క్యారెక్టర్ తాలూకు వాల్యూస్ ఏమాత్రం దిగదారకుండా కాపాడేది ఆ మాడ్యులేషన్. ఇంకా అబ్జెక్షన్స్ కూడా ఏముండే, అబ్జెక్షన్స్ ఏముంటాయి, ఏ క్యారెక్టర్ వేసినప్పుడు కూడా అతికినట్టు సరిపోతే ఇంకా అబ్జెక్షన్ ఏముంటుంది, చూసే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అన్నమాట. ఎక్కడ పుట్టారు రమణారెడ్డి గారు? ఆయన నెల్లూరు సమీపంలో జగ్గదేవిపేట అని ఒక చిన్న పల్లెటూరు, అక్కడ పుట్టారు. అయితే ఇక్కడ మనకేమైందంటే రమణారెడ్డి గారి గురించి సాధికారకంగా ఎక్కువ సమాచారం మనకు తెలియడం లేదు. ఆయన భార్య చిన్నమ్మలు ఏదో ఒక పేరు ఉంది, ఒక కొడుకు ఉన్నట్టు తెలుసు. తర్వాత మామూలు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, పట్టాభిరామిరెడ్డి వాళ్ళు బంధువులుగా తెలుసు తప్ప కుటుంబ నేపథ్యం లోతుగా మనకు తెలియదు. ఓకే, ఎంతవరకు చదువుకుని ఉంటారు? ఆయన చదువుకున్నారమ్మా, ఆయన ఒక ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు. ఆయన నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. పనిచేసిన తర్వాత అసలు ఆయన పర్సనాలిటీకి సినిమా ఫీల్డ్ని ఎవరు సజెస్ట్ చేయరు. ఆయన పర్సనాలిటీకి, ఆయన తాలూకు అన్వేషణకి రెండింటికి పొత్తు కుదరడం అవసరం. ఎందుకంటే రెవటలాగా సన్నగా పొడుగ్గా, చేతులు పొడుగ్గా, కాలు పొడుగ్గా ఇలా ఉండే వ్యక్తి సినిమా ఫీల్డ్లో ఏం ట్రై చేస్తారు? నాగేశ్వరరావు, రామారావు లాంటి అందగాలు ఉన్నటువంటి తరుణంలో ఇవన్ను, రేలంగి కూడా అందగాడే, పెద్ద అందవిహీనుడు కాదు, ముఖం కళగా ఉంటుంది. రేలంగి గారు కూడా మంచి అందగాడే, పద్మనాభం కూడా అందంగా ఉంటాడు. వీళ్ళు అందం ఉంటూ వాళ్ళు జీవనోపాధి కోసం కామెడీని వాళ్ళు వెతుక్కున్నారు తప్ప వాళ్ళు వికారంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. మరి ఈ రమణారెడ్డి కూడా వికారి కాదు. విశేషం ఏంటంటే
ఆ పర్సనాలిటీ చూస్తే గాలికి ఎగిరిపోయేలాగా ఉండేది తప్ప వికారం మాత్రం కాదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు మిత్రుల్లో నాగేశ్వరరావు తండ్రిగా చేస్తాడు. జనరల్గా ఎక్కడ నాగేశ్వరరావు ఆ రోజుల్లో పెద్ద గ్లామర్ హీరో కదా, రే ఎడగలేరా రాత్రి అంతానా, సరేలే ఉద్యోగం ఎలగలేదు కానీ వచ్చి ప్రసాదం ఆఘోరించు ఇలా అంటాడు అనమాట ప్రసాదాన్ని. అంటే నాగేశ్వరరావు లాంటి చేతురున్న ఆర్టిస్ట్ని అరే బోరే అని పిలిచి మందలించి, అంటే సొంత తండ్రి మందలించినట్టు ఆ మందలిస్తే మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. నాగేశ్వరరావు గారికి తండ్రి అనిపిస్తుంది, దాన్ని మోల్డింగ్ అంటారు అన్నమాట. ఆ క్యారెక్టర్లో ఒదిగిపోవడం, ఆ రామదాస్ అంటే శ్రీరామ నీనామ ఎంతో ఎంతో రుచిరా ఎంతో రుచిరా అని పాడతారు చూసారా, అనేది రామదాస్ లాగే ఉంటాడు అన్నమాట ఆ సినిమాలో. అంటే రాముడు భక్తి పేదరికంలో ఉన్నాడు, ఉన్న 5వ పదే పూర్తిగా ప్రసాదాలు కొనేసి ఆ రోజు హుషారుగా భజన చేస్తాడు. అంటే ఆ క్యారెక్టర్ మనకి ఎప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఆ జేబులో డబ్బులు ఉండేసరికేమో వెళ్ళిపోయి రాముడు వారికి సర్వప్రసాదాలు తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా భజన చేస్తూ అంటే ఆ అల్ప సంతోషాలు అంటారు కదా, అల్ప సంతోషానికి పూర్తిగా తబ్బిబ్బైపోయేటువంటి ఒక పేద భక్తుడి పాత్రలో ఒదిగిపోయారన్నమాట ఆయన. అది ఆయన తాలూ గొప్పతనం. అంటే ఆ ఒక్క పాత్రనే కాదు ఏ క్యారెక్టర్ అయినా అందులో ఆయన ఒదిగిపోతూ ఉంటారు. అవునవును, అదంత ఈజీ కాదు ఎవరికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఆ ఒక్క పాత్ర గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక నాగేశ్వరరావు లాంటి అందగాడికి తండ్రి, ఒక రామారావు లాంటి అందగాడికి తండ్రి వేసి ఒప్పించేవాడని చెప్తున్నాను అన్నమాట. అది ఆర్టిస్టుగా ఆ పొటెన్షియాలిటీ లేకపోతే ఆ పాత్రలో ఒదిగిపోవడం అన్నమాట. ఆయనకి లోపల స్టామినా ఉంది, ఒక రామారావు కూడా అరే కూతురా అని చెప్పేసి అనేటువంటి ఒక ఆ హుందాతనం ఎలా వస్తుందంటే లోపల ఉన్నటువంటి ధైర్యం, తనలో ఉన్న నటుడి పట్ల ధైర్యం అన్నమాట. అది చాలా గొప్ప, చాలా ఈజీగా యాక్ట్ చేసేస్తూ ఉంటారు ఆయన. అవును కదా, చాలా ఈజీనెస్ ఉంటుంది. అవును, ఏదో కమాండ్ చేసినట్టు డిమాండ్ చేసినట్టు ఉండదు, అదే చాలా ఈజీగా చేసేస్తూ ఉండదు. అంటే నిజం తండ్రి, అవును ఏదో తెచ్చిపెట్టిన క్యారెక్టర్ లా అనిపించదు. అవునవును, అదే అందుకే అనిపిస్తుంది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విద్య. ఇక్కడ ఒక విశేషం చెప్తాను నేను. మిస్సమ్మ సినిమా వాహిని వారి సినిమా కదా, ఆ సినిమాలో సావిత్రి గారు కామెంట్ పాస్ చేసింది నాకు. రామారావు గారితో యాక్ట్ చేయడం పెద్ద కష్టం లేదు కానీ ఈ రమణారెడ్డి సావిత్రి గారిని ప్రేమిస్తుంటాడు అసేపు. అంటే ఒక పువ్వులు పట్టుకుని వస్తూ ఉంటాడు, ఉట్టి ఐ లవ్ యూ చెప్తుంటాడు, ప్రేమిస్తుంటాడు అన్నమాట. ఇప్పుడు ఆయన చూడగానే నవ్వు వస్తుంది, అదే కోటు కలర్ ఫ్లవరు చేతిలో బోకే వచ్చి చెప్తుంటే ఆయన బాడీ లాగేజ్ తగ్గట్టుగా వచ్చి ఐ లవ్ యూ అంటాడు అన్నమాట. దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు కనుక, ఇప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తాడో తెలియదు, ఇప్పుడు ఏ రియాక్షన్ ఇస్తాడో తెలియదు. అందువల్ల ఆవిడ తరచూ చెప్తుండేది అన్నమాట, కొన్ని కొన్ని అనుకుంటామండి అవి చాలా కష్టంగా ఉంటాయి, పెద్ద ఇప్పుడు హీరోలతో కలిసి చేయడం పెద్ద కష్టమే ఉంటుంది. వాళ్ళు ఇద్దరు కూడా సోబర్గా స్మూత్గా ప్లెజెంట్గా వాళ్ళు నవ్వుతూ స్మైల్ చేస్తూ చెప్పుకుంటారు. వీళ్ళు ఎలా కాదు కదా, రేలంగి కానీ రమణారెడ్డి కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారో వాళ్ళకే తెలియదు. అది చూసి మరి హీరోయిన్ ఏం చేస్తుంది, స్పాంటేనియస్గా ఇచ్చేస్తాడు అంతే. ఆయన కూర్చొనివ్వచ్చు పడిపోయేవచ్చు, ఆయనలో ఒక పెద్ద విశేషాలు ఉన్నాయి రమణారెడ్డి గారు, అలా నిలువున అలా కొప్పు కూలిపోతాడు అన్నమాట. అంటే ముందుకు ఇలా ఇలా పట్ల పడిపోవడం, మరి వెంటనే వెనక్కి లేవడం, ఇలాంటివన్నీ తమాషాలు చేసేవాడు అన్నమాట. దానికి మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, దేనికి ఏ రియాక్షన్ ఇస్తారు, దాన్ని చాలా కష్టమైపోయేదట ఆవిడకి. చాలా విషయంలో చేస్తున్నప్పుడు చాలా నేను ఇబ్బంది పడ్డాను. నేను ఆయన ఆ బొకే అనేది చేతితో ఇస్తాడా, మోకాల మీద కూర్చొని ఇస్తాడా, బొక్కబోర్లో పడిపోయి ఇస్తాడా, మరి అని దేనికైనా సిద్ధంగా ఉండాలి కదా అని ఆవిడ చెప్పడం మా ఖాళీ సమయాల్లో చెప్పడం నేను అవును కరెక్టే కదా అనుకున్నాను నేను. అంటే అట్లాంటి వ్యక్తి రమణారెడ్డి. అంటే నెల్లూరులో పుట్టారు ఆయన. ఓకే, నెల్లూరు నుంచి చిన్నపట్నానికి శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు ఆయన. ఇన్స్పెక్టర్గా శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండగా అప్పుడు అంతా సినిమా ఫ్యాషన్ ఉండేది కదా, అందరూ వెళ్తుండేవారు. అదే టైంలో ఆత్రేయ గారు కూడా కిలాంబి లక్ష్మీ నరసింహాచార్య ఏదో ఉంది పేరు ఆత్రేయ గారు అన్నమాట. వీళ్ళందరూ నెల్లూరు నుంచి వెళ్ళారు. ఓకే, నెల్లూరు నుంచి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారన్నమాట. అదో రాజనాల్ గారు వీళ్ళంతా అప్పుడే వెళ్ళారన్నమాట. అప్పుడప్పుడు నిలదొక్కుంటున్నారు, అంటే
ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటే వారు వెళ్ళారని మనం మనం వెళ్ళారని ఇంకొక ఊళ్ళు అలా వెళ్తారు కదా. అలాగే ఫ్యాషనేట్ అయ్యారన్నమాట ఇండస్ట్రీకి వెళ్ళడం. అలా వెళ్ళారు. ఈయన కూడా 1921లో పుట్టారు ఈయన. అక్టోబర్ 1 మన రమణారెడ్డి గారి తాలూకు జననం 1921 అక్టోబర్ 1. ఈయన కూడా బాగా వయసు ఉన్నవాడే. ఆల్మోస్ట్ వాళ్ళు రెలంగి రేలంగి వీళ్ళందరికీ సమకాలీనుడే. ఈయన రంగస్థలం మీద ఏమైనా ప్రవేశం ఉందా? రంగస్థల అనుభవం ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు. అని వెళ్ళడమే ఆయన మామూలుగా మా మాయామాల అనేసి సినిమాలో చేశాడు కానీ పెద్దగా ఆడలేదు ఆ సినిమా. ఆయనకి బాగా పేరు వచ్చింది బంగారు పాప అంటే వాహిని వారి చిత్రం అన్నమాట. అది దానికి ఫస్ట్ పాలగుం పద్మరాజు గారు కథ రాశారు బంగారు పాపకి. సైన్స్ లెక్చరర్గా పనిచేస్తుండేవారు మచిలీపట్నంలో. తర్వాత మిస్సమ్మ ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్. ఆ డైరెక్షన్లో మనకి సావిత్రమ్మకి ఎంత పేరు వచ్చిందో, ఎన్టీ రామారావుకి ఎంత పేరు వచ్చిందో, నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వచ్చింది, జమున గారికి ఎంత పేరు వచ్చింది, ఈయనకి అంతే పేరు వచ్చింది అన్నమాట. అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. సావిత్రిని లవ్ చేసే క్యారెక్టర్, సావిత్రిని హాట్ చేసే క్యారెక్టర్. జనరల్గా ఆ రోజుల్లో రంగస్థల నటీనటులకి ఎక్కువగా ప్రియారిటీ ఉండేది. అవునవును. ఎక్కడో చూసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది. అవునవును. రమణారెడ్డి గారు రంగస్థల అనుభవం పెద్దగా లేనట్లుగానే కనిపిస్తోంది. అలాంటి ఆయనకి మరి ఇండస్ట్రీలో ఎవరు లిఫ్ట్అప్ ఇచ్చారు అంటే నేను వాహిని సంస్థ ఇచ్చారు లిఫ్ట్. ఆయన వేషాలు అడగడం కోసం ఒక చిన్న విశేషం చెప్తాను వినండి. నాగిరెడ్డి గారు, మా చక్రపాణి గారు, ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూర్చున్నారు. ఈయన రమణారెడ్డి గారు కూడా వెళ్ళి ఒకసారి కనిపించి నమస్కారం పెడతారు అంతే. ఇప్పుడు మళ్ళీ వేషం అడగడం కాదు. నమస్కారం పెట్టామంటే ఫుడ్ లేదు నాయన, ఏదో మీరు దయచేసి ఏదో చిన్న వేషం ఇప్పిస్తే ఫుడ్ తింటామని చెప్పడం. అది ఓపెన్గా మాట్లాడేవారు కాదు కానీ నమస్కారం పెట్టడం కాసేపు ఇలా ఉండేవారు. ఉన్న తర్వాత సరే చూద్దాం అని వాళ్ళు ఏమంటారు ఎక్కువ రెస్పాండ్ అవ్వరు కదా అలా ఉంటుండగాను ఆ డబ్బులు దేనికో తీసుకొచ్చారట. ఆయన డబ్బులు దేనికో తీసుకొచ్చి డబ్బు మామూలుగా బ్రీఫ్ కేస్ తీసేసరికి అందులో డబ్బులు లేవంట. అదేంటి చక్రపాణి డబ్బులు చక్కప డబ్బులు తెచ్చాను కదా డబ్బులు ఏమిటి ఎవరికి ఇచ్చేసారని లెక్క పెట్టుకుంటున్నాను అనమాట. లెక్క పెట్టుకుంటుంటే ఏమైంది ఏమైంది అని చూసుకుంటున్నారన్నమాట. అక్కడ రమణారెడ్డి గారు ఉన్నారు. ఏమయ్యా ఏంటంటే నేనేం చేస్తాను సార్, నేనేం చేయలేదు కదా అని చెప్పి చెప్పాడనమాట. లేదు లేదు చక్రపాణి చాలా గట్టిగుడు అన్నమాట, నువ్వు మెజిషియన్ కదా ఏదో చేసుకుంటావు, నువ్వు ఏం చేసావు చెప్పు. మరి నా గురించి మీరు పట్టించుకోవడం లేదు కదా సార్, డబ్బులు మాయం చేసా అన్నమాట. ఓయ్ నీ మొహం సంతకెళ్ళా, ఇది డబ్బులు మాయం చేసా అంటే నువ్వు ఇప్పుడు మా డబ్బులు కావాలి ఇప్పుడు అంటే వెంటనే మీరు సరిగ్గా చూసుకోకుండా నాతో ఇలాగ నిష్ఠూరం వేస్తే మా మాట్లాడితే ఎలాగవుతుంది సార్, చూడండి సార్ సరిగ్గా డబ్బులు ఉన్నాయట. అప్పుడు తెలిసింది దానికి మెజిషియన్ అని. అంతవరకు తెలీదు. ఫస్ట్ నాగిరెడ్డి గారు రమణారెడ్డి గారు మెజిషియన్ అని తెలుసుకోవడం అప్పుడు తెలుసుకున్నాం అన్నమాట. తన ఉనికిని చాటుకోవడం కోసం ఆ కాసేపు ఆ డబ్బులు కనిపించకుండా చేశాడు, తర్వాత డబ్బులు కనిపించాడు. అలా వాటి కాలక్షేపం కోసం రమణారెడ్డిని చాలామంది వాడుకునేవారు. ఆయన ఇంకోటి ఉంది, సీరియస్ కామెడీ చేసేవారు అన్నమాట. ఎవరైనా మాట్లాడితే సీరియస్గా ఉంటూనే ఏదో చిన్న బాంబు పీల్చేవాడు, ఒక్కరు నవ్వేవారు అన్నమాట. సైలెంట్ కిల్లర్ లాగా సైలెంట్గా బాంబులు పీల్చేవాడు అన్నమాట. అది చాలా బాగా ఇష్టపడేది వాళ్ళకి. వెకిలి చేష్టలు చేయడం కానీ బఫునరీ కామెడీ చేసేవాడు కాదు. ఆయన అంతా సైలెంట్గా అవును సార్, అది కరెక్టే సార్ అని చెప్తూనే ఏదో ఓ పని చేసేవాడు అన్నమాట. ఇప్పుడు అనుకుంటున్న పంచాలన్నీ అప్పుడు వేసినాయే చాలామంది, అలా ఉండేది అన్నమాట. అప్పుడు మా వాహిని వారి సినిమాల్లో రమణారెడ్డి గారికి చాలా మంచి పేరు. రమణారెడ్డి గారు అంటే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి సినిమాల మీద ఆసక్తితోనే చెన్నై వచ్చి ఉండొచ్చు. ఇంకొకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోయారు. అలాంటి ఆయన మరి సినీ కష్టాలు ఏమైనా పడ్డారా స్టార్టింగ్ స్టేజెస్లో? సినిమా కష్టాలు అప్పుడు ఆ రోజుల్లో అందరూ పడేవారమ్మా. ఎందుకంటే వాళ్ళకి రెమ్యునరేషన్లు తక్కువ. ఒకటి మేకింగ్ ప్రొడక్ట్ సినిమా మేకింగ్ డ్యూరేషన్ ఎక్కువ. ఒక్కొక్క సినిమా 6 మాసాలు లేకపోయినట్లయితే 1 సంవత్సరం పాటు ఇలాగుండేది అన్నమాట. ఒక షెడ్యూల్ వేసుకోవాలంటే కనీసం మినిమం వాహిని సంస్థ లాంటి సంస్థలు కూడా 100 రోజులు పట్టేది సినిమా తయారవ్వాలంటే. 3 మాసాలు 3 షెడ్యూళ్ళు 3 పదులు ప్యాచ్ వరకు. అందువల్ల మీకు ఇచ్చినటువంటి ఒక సపోజ్ 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1000 రూపాయలు ఇచ్చేవారు కాదు కానీ ఇచ్చినట్టు ఎంత 3 నెలలు కాదు వాటిని కాక మనం వాడుకోవాలన్నమాట.
దారి ఖర్చులకు కానీ కుటుంబ ఖర్చులకు కానీ వీటన్నిటికీ ఆ డబ్బులు వాడుకోవాలి. కనుక అప్పుడు ఆ రోజుల్లో అందరూ అవసరపడిన వాళ్ళే. ఆ రోజుల్లో డబ్బుల కోసం కంఫర్టబుల్గా ఉండి ఆ తొలి సినిమాతోనే వాళ్ళు గోల్డెన్ స్పూన్ని సిల్వర్ స్పూన్ని నోట్లో పెట్టుకున్నవాళ్ళు కాదు, అందరూ కుళాయి నీళ్ళు తాగి బతికిన వాళ్ళే. ఇది సత్యం. అందరూ కూడా కుళాయి నీళ్ళతోనే గడిపిన వారే. నేను అనుకున్న రాజబాబు కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రమణారెడ్డి గారు కానీ ఏంటంటే ఆ పాండిబజార్లో అక్కడ అశోక పప్పన్న భోజనం అని ఉండేది. అశోక పప్పన్న భోజనం అది అందులో చాలా తక్కువ 10 రూపాయకో ఎంతో భోజనం పెట్టేవారు. ఇప్పుడు మనకు 5 రూపాయల భోజనంలానా? అంటే 5 రూపాయల భోజనంలా కాదు కానీ అది 5 రూపాయల భోజనం అంటే గవర్నమెంట్ భోజనం. అది 5 రూపాయలకి 15 రూపాయలు కలిపి సబ్సిడీ ఇస్తే పెట్టే భోజనం అది. అది అలా కాదు, వాలంటీరీగా పెడుతున్న భోజనం 10 రూపాయకి. మొన్న చెప్పాను కదా రామప్రభ విషయంలో శరత్ బాబు ఆ చంద్రబాబుం దగ్గర ఉండేవాడు. ఎందుకంటే అక్కడ రూపాయి భోజనం. అందుకు సినిమాలో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే మధ్యాహ్నం వచ్చేసి ఆ రూపాయికి భోజనం చేసినట్టయితే మరి రాత్రి భోజనం అవసరం లేదు. ఇక్కడ 10 రూపాయ భోజనం అన్నమాట. వాడు ఏం చేస్తారంటే ఆ పప్పన భోజనంలోను ఇంత ప్లేట్తో అన్నం ఇచ్చి సాంబారు దూకుళ్ళతో ఎంత కావస్తే అంత పోస్తాడనమాట. సరే ఇంత ప్లేట్తో అన్నం అంటే 4-5 దోకులు సాంబార్ వేసుకొని తినేయడం, ఒక కూర ఒక పత్రి మజ్జిగ ఇస్తారు. అలా తిని గడిపారు. కనుక మద్రాసులో చాలా న్యాయబద్ధమైన రోజులు అమ్మా ఇవి. ఆ రోజులు తలుచుకుంటుంటే బాధ అనిపిస్తుంది కూడాను. వాళ్ళు వ్యాపారస్తులు కూడా అంత న్యాయంగా లేకపోతే ఈ సినిమా కళాకారులు అంతా ఏమైపోతారు? నేను వెళ్ళినప్పుడు రూపాయి భోజనం 1975లో రూపాయి భోజనం అశోక పప్పన భోజనం ఉండేది అన్నమాట. చక్క ఇంత అన్నం పెట్టేవాడు. ఒక మనకు కావాల్సిన సాంబార్ వేసుకోవచ్చు, ఒక కూర ఒక పచ్చడి మజ్జిగ అలా మాట. వ్యాపారంలో కూడా ధర్మం ఉండేది, న్యాయం ఉండేది. అలా ఆ విధంగా అంటే ఆ రోజుల్లో కష్టాలు పడ్డారా అంటే కష్టాలని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఆ రోజుల్లో. అది గొప్ప అదృష్టం. అది సినిమాల మీద ఆసక్తి అంతే, నీళ్ళు తాగైనా పర్వాలేదు, సినిమా నీరు సినిమా గాలి అవి పీల్చుకోవాలి అంతే. సాయంత్రం అయ్యేసరికి ఆ పాండిబజార్ వెళ్ళిపోవడం, అందరినీ పలకరించుకోవడం. తర్వాత ఏంటంటే మీద ఒక ఎంత ఒక 10 రూపాయ పావలా ఉంటే ఆ అప్పుడు పావలా ఎంతో టీ, ఆ పావలతో చెరువు టీ తాగడము లేకపోతే మనిషి టీ తాగడము, అప్పుడు 1/2 చేసుకోవడం 1/2 చేసుకోవడం అంతే. అక్కడ పాండిబజార్లో పాను కిళ్ళి వేసుకోవడం అంటే పెద్ద గొప్ప. అంటే ఒక సినిమా వచ్చినట్టయితే వేసుకునేవారు అన్నమాట కిళ్ళి. ఒక సినిమా వచ్చినట్టయితే ఎంత ఇస్తే 100-200 అడ్వాన్స్ ఇస్తారు కదా. తిన్నాక వచ్చి గీతా కైఫీలో 2 ఇడ్లీ 4 సాంబార్ వేసుకొని తినేసి వచ్చి ఒక పాను వేసుకున్నట్టయితే 1 కోటి రూపాయలు సంపాదించినట్టుగా లెక్క. అంత ఆనందంగా ఉండేవారు అన్నమాట. ఆనందంతో బతికేవారమ్మా, ఆశతో బతికేవారు, ఆనందంతో బతికేవారు అన్నమాట. అలా ఉండేది. అందులో ఈ మన రమణారెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద పెద్దలందరూ పాండిబజార్లో ఉండేవారు. సిఎస్ఆర్ ఆంజనేయులు సిఎస్ఆర్ అంటాం కదా, సిఎస్ఆర్ గారు, తర్వాత వంగర సుబ్బారావు, పాత వాళ్ళందరూ కూడాను వీళ్ళందరూ పాండిబజార్లోనే ఉండేవారు అన్నమాట. మన మధ్యపట్ల సూరి, తర్వాత ఏంటంటే మరి ఈ రమణారెడ్డి గారు, ఇంటూరు వెంకటేశ్వర గారు అంటే జర్నలిస్టు, తర్వాత మన వాళ్ళు నరసింహరావు గారు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి సాయంత్రం అయితే ఆ పాండిబజార్ వచ్చేసి పుసల ప్రశ్నలు వేసుకొని నీకెన్ని సినిమాలు ఉన్నాయి, నీకెన్ని సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇలా చెప్పుకుంటూ పాపం కాలం గడిపేవారు అన్నమాట. రమణారెడ్డి గారికి ఫస్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ సినిమా విజయవాహిని సంస్థ. బంగారు పాప అయింది, మిస్సమ్మ అయింది, విజయవాహిని సంస్థ మొదట చేసింది. అయితే ఈయన్ని రాఘవేంద్రరావు గారి నాన్నగారు బాగా ఇష్టపడేవారు. ఆయన రాఘవేంద్రరావు గారు ఎలాగైతే కొంచెం జలషా పురుషుడు, కేఎస్ ప్రకాశరావు గారు కూడా జలషా పురుషుడు. జలష అంటే హుషారుగా ఉంటారు, వేరే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మన జీవరలక్ష్మి గారు కూడా ఆయన భార్య తెలుసు కదా, కేఎస్ ప్రకాశరావు గారి తాలూకు వైఫే, మొదట పెళ్లి చేసుకున్నాడు ఆవిడనే. అంటే ఎప్పుడూ కొంచెం అట్మాస్ఫియర్ని ప్లెజెంట్గా ఉంచుకునే మనిషి అన్నమాట. ఆయనకి మన రమణారెడ్డి గారు అంటే చాలా ఇష్టం, బాగా కనెక్ట్ అయ్యారు. అంటే కేఎస్ ప్రకాశరావు గారి సినిమా ఉందంటే రమణారెడ్డి లేకుండా ఉండదు. అలాగే దుక్కుపాటి బసవరావు గారి తాలూకు అల్లుడు కేబీ తిలక్ ఉన్నాడు. ఆ కేబీ తిలక్ పిక్చర్స్లో అన్నింటిలో ఉండవలసిందే. ఉయ్యాల చెంపాల, పెళ్లి కాని పిల్లలు, తత్తేమో ఇవన్నీ ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో కేబీ తిలక్ చేసిన సినిమాలు అన్నిటి, మా బాబు, ముద్దు బిడ్డ,
వీటన్నిటిలో కూడా రమణారెడ్డి అన్నమాట. ఎందుకంటే కాలక్షేపం కోసం ఇప్పుడు అలీ పవన్ కళ్యాణ్తో ఎలాగెళ్తుంటాడో అలా కొంతమంది కొందరు ఉంటారు. నాగేశ్వరరావుతో రాజబాబు ఎలాగొచ్చేవాడు, నాగేశ్వరరావుతో పద్మనాభ్ ఎలాగ ఉండేవాడు, అలా కేబీ తిలక్తో రమణారెడ్డి గారు ఎలాగ వెళ్ళేవారు అన్నమాట కంపెనీకి. అన్ని సినిమాల్లో ఉన్నాడు అన్నమాట ఆయన. తర్వాత ఆయన బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా. రమణారెడ్డి గారు సినిమాలు లేక అవస్థలు పడుతున్న రోజులు ఏవీ లేవు, అంత బాగున్నాయి. ఎంకరేజ్ చేసింది ఎవరు ఇన్ని స్టార్టింగ్ స్టేజెస్లో? స్టార్టింగ్ స్టేజ్లో ఎంకరేజ్ చేసింది వాహిని సంస్థ, మా నాగిరెడ్డి చక్రపాణి గారు. ఓ తమాసా చిన్న సంఘటనతో వాళ్ళ తల్లు దృష్టి మరలింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓ రోజు సూర్యకాంత వచ్చింది, వచ్చిన తర్వాత ఏమో కొంచెం పెడతాను పులిహోర, గుప్పుడు పులిహోర అన్నమాట. గుప్పుడు అంటే ఎక్కువ తినేవాడు కాదు, మిగతా వాళ్ళందరూ సూర్యకాంత మతాలకు తిండిని అంటే ఫుడ్ తీసుకొచ్చినట్టు ఆపగా తినేవారు. కానీ ఇది గుప్పుడు పెట్టు అక్క గుంటమ్మ గుండమత్త అంటూ అనేవారు కదా. అలా అంతకుముందు అక్క అని పిలిచేవాడు, వీళ్ళందరికీ అక్కే సూర్యకాంత అమ్మ. పిలిచినట్టయితే గుప్పెడు పులిహోర అన్నమాట, తినిపోరు అంటే పెట్టు చూద్దాం అనేసరికి ఏ పెట్టలేనా అనుకుంటే తీర క్యారేజ్ చేస్తే క్యారేజ్లో పులిహోర లేదు. అలా చాలా చేసాడు అన్నమాట. నీళ్ళు అందరికీ తెచ్చాను నా పరుగు పోదురు బాబు. ఏమైందంటే నేను ఏమి చేయలేదు, చూసుకో వస్తారంటే పులిహోర ఉంది. అలాంటివి బాగా చేసేవాడు. ఎట్లా మాయ చేసేవారు? అమ్మో చాలా మాయ చేసేవాడు అన్నమాట ఆయన. పెద్ద మెజిషియన్ ఆయన, పెద్ద మెజిషియన్ అన్నమాట. ఇలా కప్పు తీస్తే పులిహోర లేదు. బాబు నా ప్రాణం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ పెడతానని చెప్పాను, ఇప్పుడు పరుగు పోతుంది ఎలాగా చేయాలంటే నేనేం చేయలేదమ్మా నువ్వు చూసుకో అంటే ఉండేది. అలా మాట చాలా ఏడిపించేసేవాడు. మంచి మెజిషియన్, మంచి మెజిషియన్. ఆయన ఎంత మంచి మెజిషియన్ అంటే చిన్నపిల్లలన్నా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలన్నా చాలా ఇష్టం ఆయనకి. ఆయన వెళ్ళి ఆ పిల్లలకి అప్పుడు అరకొర సదుపాయాలు ఉండేవి స్కూళ్ళల్లో చదువుకోవడానికి, వాళ్ళకి బల్లలై ఉండేవి కావు, బోర్డులై ఉండేవి కావు, ఇవన్నీ అరకొర సదుపాయాలు అన్నమాట. ఎవరో మహానుభావుడు స్కూల్ పెట్టిస్తే చదువులు చెప్పడం కదా. ఇప్పుడు ఇప్పుడులాగా అంత పెద్ద ప్రాతినిధ్యం ఉండేది కాదు. అప్పుడు ఈయన మ్యాజిక్ చేసి బయట అంటే ఇలాంటి మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు స్కూల్కి డొనేట్ చేసేవాడు అన్నమాట. ఆ పిల్లలు కూర్చోవడం కోసం బల్లలు బ్లాక్ బోర్డులు ఇవన్నీ కొనిచ్చేవాడు అన్నమాట. చాలా ఇష్టం ఆయనకి, ఆ విధంగా చేసేవాడు. వ్యక్తిగతంగా చాలా మంచి మనసు, చాలా మంచి మనిషి ఆయన. చాలా మంచి మనిషి అంటే మంచి మనిషి అంటే మిగతా వాళ్ళగా మాటలాడడం కానీ కమ్యూనికేషన్ ఏమి లేదు. నా చిన్నటైతే కాసేపు కూర్చునేవాడు, మాట్లాడేవాడు, నచ్చకపోతే వెళ్ళిపోయేవాడు తప్ప కమ్యూనికేషన్స్ ఏమి లేవు ఆయనకి. ఆయనకి ఏంటంటే ఆ వాహిని సంస్థలో కాసేపు కూర్చోవడం, కేఎస్ ప్రకాశరావు ప్రకాష్ స్టూడియోకి వెళ్ళి కాసేపు కూర్చోవడం, లేదా కేబి తిలక్ అని దుక్కిపాటి మనసురా గారు అల్లుడు పెద్దల్లుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, అలా అదే అన్నమాట. ఆయనకి నచ్చిన దగ్గర ఏదో కొద్ది టైం స్పెండ్ చేయడం, వెళ్ళిపోవడం, మామూలుగా కలుపుకోలతనంగా ఉండడం, మాట్లాడడం, అవును అదేమీ లేదు. అవునవును. రమణారెడ్డి గారిని చూస్తే ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఆయన పర్సనాలిటీ అంతేనా? మీరు అన్నట్టు గట్టిగా గాలిస్తే ఎగిరిపోతారంటారు. ఆయన వెరీ పూర్ ఎయిటర్ అమ్మ, తిండి తినేవాడు కాదు. చెప్పా కదా సూర్యకాంతమ్మ వంట చేసిందంటే ఎవరైనా ఒక ముద్ద ఎక్కువతుంటారు. ఈయన అలా కాదు, ఈయన మామూలుగా అసలు ఆ వంట అంటే ఆ యావ లేదు, తిండి యావ లేదు, తిండి యావలేదు. మామూలుగా ఏదో ప్రసాదం తిన్నట్టు కొంచెం గుప్పిటి అన్నం తినేయడం, కాలక్షేపం చేయడమే తప్ప తిండి మీద, పిండి వంటల మీద, వీటి మీద, వాటి మీద ధ్యాస లేదు. జనరల్గా ఆయన సినిమాలు చూస్తుంటే, ఆయన యాక్టింగ్ చూస్తుంటుంటే ఏదంటే కొద్దిగా తక్కువ తిన్నారంటే కొద్దిగా నీరసంగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంటుంది. అంత ఎనర్జెటిక్గా ఉండరు. ఫుల్గా తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది కదా. బట్ రమణారెడ్డి గారు ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంటారు. అంటే అది బలమంతా కళల్లోనే ఉందా అన్నట్టు అనిపిస్తుంది. లేదు, అది మనసులో ఉన్న ఎనర్జీ అన్నమాట. నీకు ఎస్వి రంగారావు కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు కావచ్చు, రామారావు కావచ్చు, వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా యాక్ట్ చేసేవాడు కదా. మరి ఎందుకంటే ఆ ఎనర్జీ ఇన్ ది సెన్స్ ఆయన మనసులో మెంటల్గా ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అన్నమాట. కనుక ఆయన ఆయనే జోక్ వేసుకునేవాడు అన్నమాట. ఆయన ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఎంత వెయిటో, నా వెయిట్ ఏం పెరలే, ఆ ఎదుగు బొదుగులేని వెయిట్ మాట అది. ఆ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అయినప్పుడు కూడా అదే వెయిట్. ఆయన ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు ఎట్లాంటి ఎంత వెయిట్ అయితే ఉన్నాడో, నిష్క్రమించినప్పుడు కూడా అదే వెయిట్తో ఉన్నాడన్నమాట. ఎదుగు బొదుగు లేకుండా ఉన్నటువంటి జీవితం రమణారెడ్డి గారి అన్నమాట. ఆయన మీద ఆయనే జోకులు వేసుకునేవాడు గట్టిగా. సూర్యకాంత్ అలాగ ఎత్తేసేది అన్నమాట, అంత ఛాయలది వీళ్ళందరూ ఏడిపించేవారు అన్నమాట. గట్టిగా అక్కడ మనకి ప్రొఫైలర్స్ అంటారు అన్నమాట, స్టూడియోలో ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లు ఉంటాయన్నమాట.
గట్టిగా ఆ ఫ్యాన్ ఆఫ్ చేయంటారు బాబు, ఇక్కడ రమణారెడ్డి గారు ఉన్నది చేసేవారు. అలాగే బాధపడేవారా లేకపోతే ఎంజాయ్ చేసేవారు? అప్పుడు బాధపడే పరిస్థితి లేదు, ఈగో లేవు, అందరూ ఒకటిగా ఉండేవారన్నమాట. నేను హీరోయిన్ని, నేను హీరోని, నేను కమెడియన్ని, అదేమి లేదు, అందరూ ఒకటిగా ఉండేవారన్నమాట. ఎంత చక్కగా ఉండేది, ఎంత పిక్నిక్ వెళ్ళినట్టుగా, ఒక విహారయాత్రకి వెళ్ళి అందరూ మనం వనభోజనాలు చేస్తున్నట్టుగా ఉండేవి. ఇప్పుడులా కారు వాళ్ళు కాదు కదా, చెట్టు కింద తినడమే కదా. అక్కడ మంచి ఉసిరి చెట్టు ఏదో చెట్టు ఉన్నట్టయితే, వేప చెట్టు ఉన్నట్టయితే, ఆ ప్రొడక్షన్ బాయ్ చెప్పినట్టయితే ఆ కింద టేబుల్ వేసి అలా ఉసిరిగాలు తగులుతుండేది, వేపగాలు తగులుతుండేది, కింద కూర్చొని కమ్మగా తినేవారు. వాళ్ళ క్యారేజీలో వీళ్ళు, వీళ్ళ క్యారేజీలతో వాళ్ళు అన్నమాట. అందరూ ఒక నలుగురు, ఐదుగురు, ఒక ఆరుగురు బ్యాచులు బ్యాచులుగా ఉంటూ తినేవారు అన్నమాట. రమణారెడ్డి గారిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటి, ఆయన కామెడీ ఎట్లా పండిస్తారు, కామెడీ విలన్ గా కూడా ఆయన అట్రాక్ట్ చేశారు. అవునవును, మనకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే, విలనే అది, విలనిజం చూపిస్తూ ఉండేవారు, కానీ అందులో కామెడీ టచ్ ఉండేది. దాన్ని కూడా ప్రేక్షకులు బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారమ్మా. పద రమణారెడ్డి గారి తాలూకు పాత్రలు ఏది కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు అని చెడ్డ పేరు వచ్చింది అనేటువంటి పాత్ర ఏమీ లేదు. అది ఆయన గొప్పతనం. ఆ విలన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఆయన మీద కామెడీ ఇమేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు గూఢచారి 116 ఉందనుకోండి, దాంట్లో విలన్ చేశాడు. అలాగా ఒక కామెడీ ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టు విలనీ చేసి మెప్పించడం చాలా గొప్ప, అది చాలా కష్టం. అది రమణారెడ్డి గారికి ఉంది అన్నమాట. ఆ పర్సనాలిటీ పెట్టుకుని కోటేసుకునేవాడు, ఆ పర్సనాలిటీ పెట్టుకొని దాని తగిన ఫ్రెంచ్ కట్టికి మీసం పెట్టేవాడు, చాలా తమాషా చేసేవాడు అన్నమాట. వాళ్ళకి ఆ పాత్రకి ఏ ఆహార్యం కావాలో అదే ఎంపిక చేసుకునేవాడు అన్నమాట. అది చాలా గొప్ప విషయం. అది గుడిగంటల సినిమాలో కూడా చూడడానికి కామెడీ చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ అవును, ఎక్కడో చోట తన మార్క్ విలనిజం కనిపిస్తుంది అనమాట. ఆయన మాడ్యులేషన్లో కానీ, ఆయన చూపుల్లో కానీ, ఆయన నడకలో కానీ, ఒకటి కాదు కదా, ఆయనకి మొత్తం సర్వ అంగాంగాలు కూడా యాక్ట్ చేసాయి అన్నమాట. ఆ చేతులు యాక్ట్ చేసాయి, కాలు యాక్ట్ చేసాయి, తలకాయ యాక్ట్ చేసేది, ఆయన హెయిర్ కూడా యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేసేది. అవునవును, హెయిర్ కూడా యాక్ట్ చేస్తుంది. అలాగుండేదన్నమాట ఆయన. గొప్ప విషయం ఏంటంటే ఆయన కొన్ని బ్రాండ్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. మీకు సూర్యకాంతం ఎవరు రమణారెడ్డి గారి కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పు. అవును, అసలు ఆ పర్సనాలిటీకి ఎక్కడ సంబంధం ఉండదు. అవునవును, ఈయనేమో సన్నగా పొడుగ్గా ఉంటాడు, పైగా వీళ్ళకేమో గంపిటి సంతానం. ఇంకా సినిమాలో చూపించినప్పుడు అది అచ్చమ్మకు నిత్యమ సీమంతమాయనే పిచ్చయ్యను చూడ చూడ వేడుక అయినా అని ఒక పాట ఉంది. అందులో చూస్తే 12 మంది 10 మంది సంతానం మళ్ళీ కడుపుతూ ఉంటుంది ఆవిడ, ఆ సీమంతం చేస్తారు. ఇవన్నీ క్యారెక్టర్లో ఉన్న గొప్పతనం అమ్మ. ఆ క్యారెక్టర్ని అంత బాగా పోషించేవాడు అన్నమాట. మనకి ఏ అనుమానం రాదు, నిజమే వీళ్ళు దంపతులే కదా అలా అనిపిస్తుంది అన్నమాట. అది నటుడి తాలూకు గొప్పతనం. ముఖ్యంగా అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు సెట్లు ఎట్లా ఉండేది వాతావరణం? సందడిగా ఉండేది, వాళ్ళు అంత ఎంజాయ్ చేసి చేశారు. ఎప్పుడు సెట్కి వచ్చామో ఎప్పుడు వెళ్ళామో కూడా తెలియదు. వాళ్ళు అంత ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ సినిమాకి అంత లైఫ్ ఉంది. ఇప్పుడు ఏదైనా స్వర్ణ, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని మనం ఎంజాయ్ చేసామంటే, డెడికేట్ చేసామంటే ఆ పనికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసినప్పుడు కూడా ఎవరు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఎందుకు కులగోత్రాల్లో ఏదో ఒక జోదగొట్టు క్యారెక్టరు అందులో చూస్తే, ఇప్పుడు ఏ పేకాట ఆడిని ఆడిని వాడిని చూసినా సరే రమణారెడ్డి గ్యాప్ వస్తాడు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినాయి. ఆయన అంత బాగా చేశాడన్నమాట. అలాగే ఇద్దరు మిత్రులు తీసుకుందాము. ఇద్దరు మిత్రుల్లో ఒక చోట నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, క్యారెక్టరు కడుపుతో ఉన్నటువంటి కూతుర్ని అత్తారింటికి తీసుకెళ్తాడు. అత్తారింటికి తీసుకెళ్తే అంతకుముందు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వేలకోలం చేస్తారన్నమాట. ఏ దొంగతారిగా వచ్చి వస్తున్నాడు మొగుడు, ఇలా కడుపు వచ్చింది అంతే చెప్పే శ్రీరంగనిధులు దూరే దొమ్మర గుడ్డుసులని ఇలా చెప్తుంటే, ఈయన కూతురుని తీసుకెళ్తున్నాం అన్నట్టు గర్వం కొద్దీని ఇలా ఎగిరిగిరినట్టు, ఏమో నా కూతురు అత్తారెడ్డి తీసుకెళ్తున్నానని చెప్పా వెళ్ళడం. తర్వాత రేలంగిని కలిసిన తర్వాత ఏ డబ్బులు తెచ్చావు, ఆ డబ్బు అంటే డబ్బు ఇచ్చేసి డబ్బుదే ఉంది బావా అని చెప్పేసి ఇద్దరు కాసేపు సరసాలు ఆడుకుంటారు రమణారెడ్డిని రేలంగిని. అవి ఎంత లైఫ్ ఉన్న క్యారెక్టర్లు,
ఇద్దరు సరసలు అనుకుంటుంటే ఇంత సూర్యకాంత కూడా అమాయకురాలాగా ఆ తల్లిని మీరు సరసారు మీరు మాట్లాడుకుందరు కానీ ముందు భోజనం చేయండి. అవన్నీ ఎంత హోమ్లీగా ఉంటాయన్నమాట. అవి కేవలం ఆర్టిస్టులే చేయగలుగుతారు కానీ మిగతా వాళ్ళు చేయడం కష్టం. అది ఆర్టిస్టులు కనుక వాళ్ళు చెల్లుబాటు అయింది. అండ్ రమణారెడ్డి గారు ఏ డ్రెస్ వేసుకున్నా ఆయన నడక అదే, ఇలా జంప్ చేస్తూ నడిచినట్టే నడుస్తూ ఉంటారు. అది అంటే నార్మల్గా అట్లా నడుస్తారు ఆయన? లేదు, ఆ క్యారెక్టర్కి అడాప్ట్ చేసేవారు. ఇప్పుడు ఆయనలో ఎన్ని ప్లస్ పాయింట్స్ కదా, ఆయన చూడడం కానీ మాట్లాడడం కానీ మాడ్యులేషన్ కానీ చేతులు లోపడం కానీ కాళ్ళు లోపడం కానీ ఎగిరెగిరి మాట్లాడడం కానీ ఎగిరెగిరి నడడం కానీ ఇవన్నీ ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్స్. ఆడియన్స్ అది ఎవరైనా ఊర్లో సన్నగా ఉంటే రమణారెడ్డిలా ఉన్నారా అనేవారు అన్నమాట. ఆయన అంత పెద్ద పేరు అయిపోయింది, అది అది పెద్ద బ్రాండ్ ఇమేజ్ లాగా అయిపోయింది అన్నమాట. సన్నగా ఉండేవాడికేమో ఎవరినైనా సరే ఊర్లో పల్లెటూరులో చూస్తే అటు రమణారెడ్డి అంటారన్నమాట. అంత దగ్గర అయ్యాడు ప్రేక్షకులు. అంటే ఆయన పర్సనాలిటీ అంత మరీ అంత సన్నగా ఉండదాన్ని ఇలా ఎగిరెగిరి నడడం వల్ల కొంచెం కొద్దిగా డామినేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నడిచేవారేమో. అది అంటే చెప్పా కదా ఇందాక మీకు ఏంటంటే దాన్ని యాక్టింగ్ని పాపులరైజ్ చేయడం. యాక్టింగ్ ఎగిరి మామూలు నడిచినట్టు ఎవరు చూడడు కదా, ఎగిరిగిరి నడిస్తే చూస్తాడు. కానీ ఎగిరిగిరి నడిచినట్టు ఏమిటి, అందంగా ఉండాలి. ఎగిరిగిరి నడిచినట్టు మళ్ళీ ఎబ్బెట్టుగా ఉంటే కాదు అది. ఆ నడకలో ఒక అందం, నడకలో ఒక కామెడీ పండేది అన్నమాట. అందువల్ల రమణారెడ్డికి చాలా మంచి పేరు వచ్చేది. సెట్లు ఎట్లా ఉండేవారు రమణారెడ్డి గారు? సెట్లో మిగతా వాళ్ళలో ఎక్కువ మాట్లాడేవారు కదమ్మా. ఓకే, తన పనిదో తనే తప్ప ఉన్న దగ్గర వాళ్ళతో మాట్లాడేవాడు కానీ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అంటే రిజర్వ్డ్ క్యారెక్టర్. ఆయన రిజర్వ్డ్ క్యారెక్టర్, పైగా సీరియస్గా ఉండేవాడు అన్నమాట. ఆయన తాలూకు సీరియస్గా ఉన్న వాతావరణం చూస్తే ఈయన కమెడీనా అన్నట్టు ఉంటుంది. కానీ కామెడీ ఆ స్టార్ట్ యాక్షన్ అనగానే, ఆ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఆయనకి ఎక్కడ లేనటువంటి పూనకం వచ్చినట్టు చేసేవాడు తప్ప, మామూలుగా మాత్రం ఈ రేలంగి గారిలాగా పద్మనాభం గారిలాగా వీళ్ళలాగా మాత్రం దూకులు వేసేవాడు కాదు ఆయన. ఎప్పుడు తెలిసిన వాళ్ళదే చిన్న చిన్న దూకులు మాట అంతే వేసేవాడు. అది కూడా చాలా సైలెంట్గా వేసేవాడు మాట. ఎక్కువగా ఇప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడడం చనువుగా ఆయనతో మాట్లాడలేరు ఎవరును. ఎందుకు అలాగుండేవారు? అదంతే అది అలవాటు. అలవాటు అంతే అలవాటు. ఎక్కువగా ఓపెన్గా అలాగని చెడ్డవాడు కాదు, చెడ్డవాడు కాదు అలాగా. అండ్ ఆయన ఆయన డైలాగ్ మాడ్యులేషన్ ఎప్పుడు ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, అది నెల్లూరు యాస. మా నెల్లూరు మాండలేకంలోనే మాట్లాడేవాడు అన్నమాట. చెప్తున్నాను కదా, భక్త ప్రహ్లాదులు ప్రహ్లాదులు గురువుగా వేసినప్పుడు కూడా అదే మాడ్యులేషన్ యాస అన్నమాట అది. అంతేగాని మరి అంటే అది మారదు, పైగా అదొక అందం. ఆ మాడ్యులేషను రమణారెడ్డికి అందం తీసుకొచ్చింది, రమణారెడ్డి వేసిన పాత్రకు కూడా అందం తీసుకొచ్చింది. అది ఆయన గొప్పతనం అన్నమాట. బాగా సన్నగా ఉన్నా బాగా లావుగా ఉన్నా అంటే కొన్ని పర్సనాలిటీస్ కొన్ని జోనర్స్కి బాగుంటాయి. అవును, బట్ రమణారెడ్డి గారి పర్సనాలిటీ చూస్తే మనకు అదే అనిపిస్తుంది. అవును, కొన్ని కొన్ని ఈయన సెట్ కారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అవును, బట్ వన్స్ ఆ డ్రెస్సింగ్ అయిన తర్వాత ఆయన స్క్రీన్లో చూస్తే అది జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, నార్మల్ సోషల్ సినిమాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈయనే యాప్ట్. ఈ క్యారెక్టర్లు ఇంకెవరున్నా ఇంత బాగా పండించలేరేమో అనేలా తీసుకొచ్చారు ఆయన. అందుకే విచిత్రం ఏంటంటే ఆయన కృష్ణ ప్రేమ అనే చిత్రంలో కమల అనే ఒక లేడీ ఆర్టిస్టు నారదుడిగా చేసింది. ఈయన ఒక సినిమాలో నారదుడిగా చేశాడు అన్నమాట. చేస్తే అసలే సన్నం అస్థిపంజంలా ఉంటాడు కదా, ఈయనకి రెండు మూడు దుబ్బాలు వేసి మేనేజ్ చేశారన్నమాట నారదుడిగా చేసినందుకు. తర్వాత నేను పౌరాణిక పాత్రలు వేయనని చెప్పినప్పుడు కూడా పౌరాణిక పాత్రలు వేశారు కదా. అవునవును, అందులో కూడా కామెడీ అవును. అలాగే సువర్ణ సుందర్ అనే సినిమాలోను రేలంగి రమణారెడ్డి అంజిగాడు అన్నమాట. అంజిగాడు అంటే బాలకృష్ణ. వీళ్ళు చేసినటువంటి కామెడీలో రేలంగి గారు బొద్దుగా ముద్దుగా ఉంటారు అని నడుస్తారు. అంజిగాడు అప్పటికి జానపద చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అవును, ఈ కమెడియన్గా రమణారెడ్డి గారు మాత్రం చిన్న మంత్రదండం తీసుకొని ఎగిరిగిరి వస్తుంటాడు కదా. అయితే ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళిద్దరి మీద మంచి కామెడీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ సినిమా వచ్చిన తర్వాత రమణారెడ్డికి మంచి పేరు వచ్చింది. ఆ చేతిలో ఏదో కబోర్డ్లో ఏదో ఉంటుంది కదా, ఆ మంచి పేరు వచ్చింది రమణారెడ్డికి వచ్చింది అన్నమాట. అందువల్ల ఎందుకంటే పాత్రని అలా పండించేవారు ఆయన, పాత్ర చేయడంలో అలా పండించేవారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే అప్పట్లో ఉన్న స్టార్ హీరోస్ అందరితోనూ వర్క్ చేశారు ఆయన. అవునవును. ఎలా ఉండేవారు ఆయన అంటే అక్కడ వాళ్ళు రమణారెడ్డి గారి పట్ల గౌరవంగా ఉండేవారు, రమణారెడ్డి గారు కూడా గౌరవం ఉండారు అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో రమణారెడ్డి గారికి కొడుకు పాత్రలో చేశారు, ఇద్దరు చేశారు. అయితే అక్కడ ఈ మిగతా వాళ్ళందరూ రేలంగి గారు అనుకో, నాగేశ్వరరావు గారిని రామారావు గారిని బావా అని పిలిచేవారు. కానీ రమణారెడ్డి గారు అలా వరుసలో పెట్టి పిలిచేవారు కాదు, ఒక నాకు తెలిసి సూర్యకాంత్ అమ్మే వరుస పెట్టి తమ్ముడు అని పిలిచేది, కానీ అందరినీ పిలుస్తుంది ఆవిడ. అంత క్లోజ్గా ఉండేవారు కాదు. కానీ ఒకటి రమణారెడ్డి గారిలో ఉన్నది ఏంటంటే, మనుషుల తాలూకు బాడీ లాంగ్వేజ్ని బట్టి తన యాక్షన్ మార్చుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నప్పుడు సెటిల్డ్గా డైలాగ్ చెప్పేవాడు, యాస అదైనప్పుడు కూడా ఓకుండా జోకుండా అలా కాకుండా సెటిల్డ్గా డైలాగ్ చెప్పి డామినేట్ చేసేవాడు అన్నమాట. అదే రేలంగి ఉన్నానుకోండి, రేలంగి చాలా సినిమాల్లో మామగారుగా వేశారన్నమాట. పోవబోరు అంటే పాపం మీకే నా గృహం నాకు బోధి నమ్మకం రావాలదు అని చెప్పేసి అంటాడు కదా, ఇక రా తగదు పోరా అంటే వాడు తగునా ఇది మామ అంటాడు కదా. అంటే అక్కడ డామినేటింగ్గా చేసేవాడు. ఇప్పుడు రేలంగి నాటి గంభీరమైన మనిషి వచ్చేసి, అంత లావుపాటు మనిషి వచ్చేసి అడుక్కునే పరిస్థితి అన్నమాట అది. అక్కడ ఎగిరేవాడు పోర పొమ్మికిని, అటు ఎగిరితే అందం వచ్చేది అన్నమాట మీకు. ఈయన అంటే దేవురిస్తూ బతిమాలుకుంటే ఎంతైతే నవ్వు వచ్చిందో, ఈ పోరాడినప్పుడు కూడా అంత నవ్వు వచ్చేది అన్నమాట. అంటే ఇదన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం, అక్కడ ఆర్టిస్ట్ తెలివితేటలుంటే. కానీ ఇప్పుడు రేలంగి అంటే అలా కనిపిస్తే నవ్వేటువంటి రోజుల్లోనూ రేలంగిని డామినేట్ చేసేవాడు, రేలంగిని డామినేట్ చేసేవాడు అన్నమాట. హ్యాండ్ మూమెంట్ ఖచ్చితంగా ఉండేది. హ్యాండ్ మూమెంట్ ఎగరను పోరా అంటే ఇలా అంటే సరిపోదు కదా, ఒక పక్క ఎగిరి ఒక పక్కకి అంటే కాలు ఎగరాలి చెయ్యికి లేవాలన్నమాట. ఇవన్నీ చేసేవాడు ఆయన. అలా చేయడంలో ఏంటంటే ఆ క్యారెక్టర్కి అతికినట్టు సరిపోయేవాడు అన్నమాట. ఆయనకి దృష్టంతసేపు పాత్రలను పండించడంలోనే తప్ప మిగతా విషయాల మీద ఎక్కువ జోక్యం చేసుకునేవారు కాదు. అలా మిగతా వాళ్ళు ఏంటంటే ఓ గోల గోల చేసేవారు, సెట్లో హడావుడి గిరిజ, రేలంగి, పద్మనాభం, గీతాంజలి, పద్మనాభం, రమాప్రభ వీళ్ళుంటే గోల గోల చేసేవారు, సందడి సందడిగా ఉండేది. ఈయన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూనే తన క్యారెక్టర్స్ అని చేసేవాడు అన్నమాట. ముఖ్యంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఇష్టపడేవారు, వాళ్ళిద్దరితో ఈయనకున్న అనుబంధం? ఇద్దరు నాగేశ్వరరావు గారు బాగానే సరదాగానే ఉండేవారు, రామారెడ్డి గారితో సరదాగానే ఉండేవారు అన్నమాట. ఎందుకంటే క్యారెక్టర్ బాగా చేస్తారు కదా అనే ఆలోచనతో రమణారెడ్డి గారికి ఎక్కువ సినిమాల్లో కులగోత్రాలు కానీ మంచి మనసులు కానీ ఎన్ని సినిమాల్లో ఆయనకి చాలా సినిమాలు ఆరాధన కానీ చాలా సినిమాలు వెలుగునీళ్ళు కానీ ఎన్ని సినిమాల్లో ఇచ్చారు ఛాన్సులు. చాలా సినిమాల్లో నాగేశ్వర సినిమా అంటే ఉండవలసిందే. అలాగే రామారావు గారి సినిమాల్లో కూడా ఉన్నా కానీ ఎక్కువ సినిమాలు నాగేశ్వర గారి సినిమాల్లో ఎక్కువ రమణారెడ్డి గారు చేశారన్నమాట. రమణారెడ్డి గారి టైమింగు, రమణారెడ్డి గారి కామెడీ నాగేశ్వర గారికి ఇష్టం అది. అలాగే ఇప్పుడు ఒక్కోసారి రామారావు గారు కూడా ఎంతో చేసేవారు, చేసినప్పుడు కూడా అంటే ఆయన రామారావు గారు కూడా మీకు రాముడు భీముడు సినిమా ఉంది కదా, రాముడు భీముడు సినిమాలోనూ ఉంటాడు, రాజనాల అసిస్టెంట్ అనుకుంటారు రమణారెడ్డి. గుండమ్మ కథ, గుండమ్మ కథలో గంటయ్య ఏదో పాత్ర, వాడు పాలు తీసుకొస్తాడు, పాలు తీసుకొచ్చి రోడ్డు మీద కుళాయి ఉంటే కుళాయితో నీళ్లు పాలల్లో నింపేసి ఏదో చేస్తాడన్నమాట వాడు. ఆయన కొడుకు రాజనాడ. ఇవన్నీ చాలా బాగా పండించాడు అన్నమాట. అంటే అఫ్కోర్స్ అందులో నాగేశ్వర గారు కూడా ఉన్నారు, రామారావు గారు కూడా ఉన్నారు కదా గుండమ్మ కథలో. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది. అవును, సూర్యకాంతం గారు ఇంట్లో కాబట్టి పెళ్లికి ఎన్టీ రామారావు గారి కాంబినేషను చాలా బాగా అది వర్కౌట్ అయ్యింది. అయితే ఏంటంటే రామారావు గారు రమణారెడ్డి కాంబినేషన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కొంత బఫూనరీ చేస్తాడు. అంటే రామారావు గారు కూడా ఆయన ఎగురుతాడు కదా, ఈలో కూడా ఎగిరి కొంచెం కొంచెం చేస్తుంటాడు అన్నమాట. కొంచెం అంటే కామెడీలోనూ కొంచెం దాన్ని డిఫరెంట్గా చేస్తుంటాడు రామారావు గారు అన్నమాట. అది ఎలా చెప్పాలంటే ఓవర్ చేస్తాడు.
రామారావు గారు అంత ఓవర్ చేయవలసిన అవసరం లేదు కామెడీ, కానీ ఎగిరెగిరి నడిచి ఏదో డైలాగులు చెప్తూ అది చేసి ఇది చేసి అన్నీ చేస్తుంటే దాన్ని ట్యాలీ చేయడం కోసం రామారావు గారు కూడా కొంచెం ఓవర్గా చేస్తుంటాడు మరి రామారెడ్డి గారి కోసం. ఆయన చేస్తుంటాడు సినిమాల్లో. అలాగే రేలంగి గారు కూడా రమణారెడ్డి గారి కోసం కొంచెం ఓవర్గా చేస్తాడు కామెడీ. ఆ పద్మనాభం గారు కూడా ఓవర్ అంటే మరీ ఓవర్గా చేస్తాడు ఆయన, ఆ నూరు సాగు తీసుకొని నవ్వి అలాగా చేస్తాడు. అలా చేయకపోతే రమణారెడ్డి గారి కాంబినేషన్లో తేలిపోతారేమో, తేలిపోతారన్నమాట అది. సో కామెడీ చేయడంలోనూ డిఫరెంట్ స్టైల్స్ రమణారెడ్డికి ఉన్నాయి కనుక ఆయనతో కాంబినేషన్లో యాక్ట్ చేసేటువంటి కామెడీ ఆర్టిస్టులు, కాంబినేషన్ ఆర్టిస్టులు తప్పనిసరి పరిస్థితుల్లో వైడర్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అది కారణం. అండ్ సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు కాంబినేషన్, మంచి కాంబినేషన్, మంచి కాంబినేషన్. వీళ్ళిద్దరు అనుబంధం ఎట్లా ఉండేది? అనుబంధం కాకుండా సూర్యకాంత్ అమ్మ వ్యక్తి మంచిదమ్మ, ఆవిడకి ఇంకా ఛాయాదేవి మీద పుకార్లు ఉన్నాయి కానీ సూర్యకాంతంకి సరదా పడుతుంది, ఒక అమ్మలాగో అక్కలాగో ఆదరిస్తుంది తప్ప వేరేం కాదు. సరదా ఎంజాయ్ చేస్తుంది మాట, ఇలా చేస్తే బాగుంటుంది కదా కామెడీ, నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తాను. మన రమణారెడ్డి అయితే అసలు అవసరం లేదు, వాళ్ళు చేసుకెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే ఆవిడ ఆ లావుగా ఉన్నందుకు అసలు ముందు వీళ్ళిద్దరు జంటను చూస్తేనే నవ్వుతారు అది అంతేనా. అందువల్ల వాళ్ళు ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది, చెప్పుకునేవారు అక్క మీరు ఇలా చేయండి నేను ఇలా చేస్తా చేసే అవసరం లేదు. సూర్యకాంత గారు వచ్చి కూర్చుంటేనే నవ్వు. సూర్యకాంత్ ఏమో జెండా పువ్వులు పెట్టుకొని సింగారించుకొని సీమంతం వేషం వేసుకొని వచ్చి కూర్చున్న తర్వాత ఏమో, ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి రమణారెడ్డిని కృష్ణుడిగా మీరు ఊహించగలరా, అలాంటి రమణారెడ్డిని కృష్ణుడిగా చూపిస్తారన్నమాట. అది గొప్ప కామెడీ, అది మన కడుపుబ్బా నవ్వుతాము. ఈరోజు కూడా మన కళ్ళ ముందు ఆ పాత్రలు మనకి బెదులుతున్నాయన్నమాట. అది ఆర్టిస్టుల్లో ఉన్న గొప్పతనం అది. ఓకే, అది చెప్పుకోకర్లేదు, ఆటోమేటిక్ అర్థమైపోద్ది ఈ సీన్ కి సూర్యకాంత్ గారు ఇట్లా బిహేవ్ చేస్తారు, రమణారెడ్డి గారు ఇలా చేస్తారని ఆటోమేటిక్ గా వీళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు టప్పని చక్కమని లేస్తుంది ఏమయ్యో అని చెప్పేసి పై తిరగబడుతుంటే వీడు వెనక్కి జరగడంలోను కామెడీ చాలు. అదే అలా వెనక్కి వెళ్ళడం అడ్డుకోవడం ఇవన్నీ కావాల్సినంత కామెడీ పండిస్తాయి. అది రమణారెడ్డి గారు చేసేవారు అన్నమాట. ఆ పాత్రను ఎరిగి మసలు కొనేవాడు ఆయన, పాత్ర నెరిగి బిహేవ్ చేసేవాడు. ఇండస్ట్రీలో ఆత్మీయులు ఎవరు రమణారెడ్డి గారికి? అదే మరి చెప్పాను కదమ్మా, కేబి తిలక్ గారు ఆయన బాగా మనసు విప్పి మాట్లాడేవారట. మన కేఎస్ ప్రకాశరావు గారు కూడా చాలా మనసు విప్పి మాట్లాడేవారట ఉండేవారు. రేలంగి గారు అంటే గౌరవం ఉండేది రమణారెడ్డి గారికి. రేలంగి గారు అంటే కామెడీకి ఒక గ్లామరు, కామెడీకి ఒక గ్రామర్ తీసుకొచ్చిన వ్యక్తి రేలంగి గారు కనుక రేలంగి గారి పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉండేది. ఓకే, అంటే రమణారెడ్డి గారు రేలంగి గారు కూడా ఒక టైంలో ఉన్నవాళ్లే కదా ఇంచుమించుగా, అంతే కదా అంతే. సో ఒకరినొకరు ఎట్లా ఎంకరేజ్ చేసుకునేవారు? ఎంకరేజ్ చేయడం లేదు, వాటి సహజంగా రేలంగి గారిని బుక్ చేయగానే మన రెడ్డి గారు ఉన్నారా ఆయన అడిగింది, రెడ్డి ఉన్నారండి బాబు ఆయన మీ మామగారు అంటే ఇంకే బ్రహ్మ సూపర్ అనేవారు అన్నమాట. వాళ్ళు ఆడుతూ పాడుతూ చేశారమ్మా క్యారెక్టర్ ఇప్పుడులా కాదు. తర్వాత ఏమో మామగారు అంటే మామగారులాగే బిహేవ్ చేసేవారు, అల్లుడు అంటే అల్లుడిలాగా బిహేవ్ చేశారు. వాళ్ళు అలాగే అనుకునేవారు, మెంటల్గా అనుకునేవారు, కలిసి వర్క్ చేయడానికి చాలా ఇష్టపడేవారు, ఇష్టపడేవారు అసలు మెంటల్గా అనుకునేవారు అన్నమాట. అక్క క్యారెక్టర్ ఉందనుకోండి ఆ సినిమా అయినంత వరకు అక్కే, మరదల క్యారెక్టర్ ఉందనుకోండి సినిమా అయినంత వరకు మరదలే, అంత ఇన్వాల్వ్ అయిపోయేవారు వాళ్ళు. అంటే పేరుకు పాత్ర అయినా సరే వాళ్ళు మెంటల్గా కూడా అలాగే ఫీల్ అయ్యేవారు అన్నమాట, ఏం మరదలా అనేవారు అన్నమాట. అలా ఉండేవారు చాలా చాలా కాలం. పద్మనాభం గారు అప్పుడప్పుడే అప్కమింగ్గా ఆ టైంలో, సో ఎట్లా ఎంకరేజ్ చేసేవారు మరి? అరు పద్మనాభం గారు అప్కమింగ్ అంటే ఆయన కూడా మంచి క్యారెక్టర్లు వేశారు కదా ఆయన. రమణారెడ్డి గారు రేలంగి గారు ఉన్నప్పటికీ అప్పుడు పద్మనాభం గారు అప్కమింగ్గా అని అడుగుతున్నాను. అప్కమింగ్ అయినప్పుడు కూడా రమణారెడ్డి గారు ఒక ఎల్డర్లీ క్యారెక్టర్లు వేసేవారు. పద్మనాభం గారు ఇప్పుడు రమణారెడ్డి ఫాదర్ క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు, ఎల్డర్లీ క్యారెక్టర్లు వేసేవారు. పద్మనాభం అలా కాదు కదా, పద్మనాభం మీద జూయట్లు ఉండేవి, పాటలు ఉండేవి, తర్వాత ఏమో ఒక హీరోయిన్ లుక్ ఉన్నటువంటి కమెడియన్ ఆర్టిస్ట్ ఉండేది, ఇవన్నీ ఉండే అన్నమాట. ఒక ఆల్మోస్ట్ ఆల్ సైడ్ హీరో ఉన్నంత ప్రిఫరెన్స్ పద్మనాభం ఉండేది అన్నమాట. అందువల్ల పద్మనాభం వేరు, రమణారెడ్డి వేరు. ఇప్పుడు రేలంగి గారు రమణారెడ్డి గారు ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీని చూపించారు. అవునవునవునవును, వాళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? రేలంగి డైలాగ్ కామెడీ అమ్మా,
ఈయన ఫిజికల్ కామెడీ. ఈయన ముందు ఈ నటిస్తాడో నటిస్తాడో కానీ ఈయన శరీరం నటిస్తుంది రమణారెడ్డి గారికి. రేలంగి అలా కాదు, ఆ డైలాగు నోట్తోనే డైలాగ్తోనే నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇలా అనడం, ముక్కు నీ బండపడను ఇలా మాట, జంతరమే మంతరు అని కొన్ని కొన్ని ఊత పదాల మాట అని రేలంగి గారు అన్నమాట. డైలాగ్ కామెడీ ఈయన అలా కాదు, ఫిజికల్గా కామెడీ చేస్తారన్నమాట అంతే. ఇప్పుడు సపోజ్ ఎన్టీ రామారావు చాలా సినిమాల్లో రమణారెడ్డి గారిని ఎలాగంటే అలా లేపేస్తుండేవాడనమాట. అది ఫిజికల్ కామెడీ కదా, అక్కడ డైలాగ్ ఏమి ఉండవు కదా, ఎలా అనేసరికి లేచిపోయాడనమాట, కింద పడేసేవాడు. అవన్నీ అలాగే ఏదైనా తప్పు జరిగిపోయిందనుకో బొక్క బోర్లో పడేవాడు. అదే దానికి డైలాగ్ ఏముంటుంది, ఫిజికల్ కామెడీ అనమాట. సో రేలంగి రమణారెడ్డి గారి విషయంలో మాత్రం తన ఫిజిక్ని 100కి 100 రూపాయలు ఉపయోగించుకున్నాడు ఆయన. ఇప్పుడు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి తండ్రిగా చేశారు రమణారెడ్డి గారు, అలానే హీరోయిన్స్ కూడా తండ్రిగా చేశారు. చాలా మంది హీరోయిన్స్ చేశారు. సో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉండేది ఆయనకి ఆ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు? ఎస్పెషల్లీ సావిత్రి గారితోనే మంచి అనుబంధం ఉండేది. ఆయన మొదట్లో సావిత్రి గారిని ప్రేమించేవాడు కదా, ఇక్కడ మిస్సమ్మ సినిమాలో అప్పటికంటే మరదలా మరదలా అనుకోవడం. సావిత్రి గారు కూడా రమణారెడ్డి అంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేది అనమాట. అంటే రేలంగి వీళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా సావిత్రికి కాంబినేషన్లో చాలా సినిమాల్లో క్యారెక్టర్లు వచ్చాయి రమణారెడ్డి గారికి వచ్చాయి అన్నమాట. రమణారెడ్డి అందువల్ల సావిత్రి అమ్మ అంటే కొంచెం ఈయనకి కూడా ప్రత్యేకమైన అనురాగం అన్నమాట. ఈవిడ సావిత్రి అమ్మకే ఇష్టమని కాదు, రమణారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ సావిత్రి అమ్మ మీద ఉండేది. సావిత్రి గారు కాకుండా ఇంకా సావిత్రి గారి జమున గారు ఉండారు కదా, వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంది, సావిత్రి గారి బ్యాచ్, సావిత్రి గారు జమున వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నమాట. కృష్ణకుమారి గారు, కృష్ణకుమారి గారు వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నమాట. కృష్ణకుమార్ బట్టి అమాయకురాలు. కృష్ణకుమార్ ఏం లేదు, ఎవరైనా ఏమంటే నవ్వేసేది అన్నమాట, కోపగించుకునేది కాదు, ఎవరు ఏ జోకులు వేసినా పర్వాలేదు ఆవిడకి. ఆవిడ స్టైల్ వేరు, జమున స్టైల్ వేరు. జమున లెఫ్ట్ హ్యాండ్ రెడ్ ఇచ్చేసేది, సావిత్రి స్టైల్ వేరు. ఇలాగ సావిత్రిని ఎవరు అనేవారు కాదు, ఆవిడంతా ఒక దేవతలాగా వెళ్ళిపోయింది. జమున అలా కాదు, లెఫ్ట్ అండ్ రైట్. కృష్ణకుమార్ అంటే నవ్వుతూ ఎవరే ఉన్నా సరే పట్టించుకునేది కాదు, నవ్వుతూ గడిపేసేది అన్నమాట. అంటే ఆవిడకి కాంతారావు అయినా ఒకటే, నాగేశ్వరరావు అయినా ఒకటే, ఇంకెవరైనా ఒకటే, ఎవరు పక్కన యాక్ట్ చేసినా అలాగే ఉండేది. అంటే రమణారెడ్డి గారు చాలా క్యారెక్టర్స్ చేశారు. అవును, అవి చెప్పడానికి కూడా చాలా క్యారెక్టర్స్ చేశారు. అందులో ఏది ది బెస్ట్ అనిపిస్తుంటుంది మీకు? అంటే ఆయన లైఫ్లో చాలా సినిమాలు చేశాడమ్మ, అది నాకు తెలిసి మిస్సమ్మ ఇది బెస్ట్. మిస్సమ్మ, బంగారు పాప, మాయాబజారు, తర్వాత కులగోత్రాలు, ఇవన్నీ మంచి సినిమా. భక్త ప్రహ్లాద, ఇవన్నీ మంచి క్యారెక్టర్స్. ఇది బెస్ట్ అనేది ఇంకేం లేదు, బెస్ట్ అంటే రెండే చెప్పుకోవచ్చు, అది మిస్సమ్మ, బంగారు పాప చెప్పుకోవచ్చు బెస్ట్. జనరల్గా ఆ టైంలో ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆడవాళ్ళు అనుకో, మీరు అన్నట్టు బొమ్మలు కొలువు, ఒకరినొకరు పిలుచుకోవడం, ఏవో ఫంక్షన్స్కి ఒకరింటికి ఒకరు వెళ్ళడం రావడం, ముచ్చట్లు చెప్పుకోవడం, ఇవన్నీ జరుగుతుండే. బట్ రమణారెడ్డి గారు అంటీ ముట్టినట్లుగా ఉండేవారు లేదు, ఆయన సైలెంట్గా ఉండేవాడు. కానీ ఈ ఎంజాయ్ ది కంపెనీ, కంపెనీని ఎంజాయ్ చేసే ఫంక్షన్స్ కదా అటెండ్ అవుతూ ఉండేవారా? మామూలుగా ఫంక్షన్స్ వాటికి వెళ్ళాడు, కానీ ఎక్కువగా పూసుకునేవాడు కాదు. మిగతా వాళ్ళలాగా లౌక్యంగా ఉండేవాడు కాదు, వెళ్ళడం రిజర్వ్డ్ కూర్చోవడం వచ్చేయడం తప్ప. పద్మనాభ వీళ్ళందరూ ఎక్స్ట్రాలు ఎక్కువ వీళ్ళకి, అంటే వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ అంతా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం, అందులో కలిసిపోవడం ఎన్ని ఉండే అన్నమాట. రేలంగి గారికి అప్పటికే పెద్దరికంగా గౌరవించేవారు అన్నమాట. కామెడీ కులంలో పెద్దాడు కదా, బిగ్గెస్ట్ కమెడియన్ అని చెప్పేసి గౌరవించేవారు అన్నమాట. ఈయన రిజర్వ్డ్గా ఉండేవాడు, రిజర్వ్డ్గా ఉండే కమెడియన్ ఆయన ఉండేవారు. కానీ అందరితోనైతే అంటే ఫంక్షన్స్కి వెళ్ళడం, అవును అలా ఉండేవాడు. తెలిపా ఇండస్ట్రీలో ఏ సెలబ్రేషన్స్ అయినా వెళ్ళి దానిలో షేర్ చేసుకునేవాడు. ఇప్పుడు మిగిలిన ఆర్టిస్టులకు సంబంధించి కానివ్వండి, కమెడియన్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఏదో ఒకటి బయట సర్క్యులేట్ అవుట్ ఉండేది. బట్ రమణారెడ్డి గారి గురించి మాత్రం ఏ విషయాలు బయటకు వచ్చేది కాదు, పర్సనల్ లైఫ్కి జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటారు? ఫస్ట్ నుంచి అంతేనా నేచర్? అది ఆయన నేచర్ అది. అయితే ఇక్కడ మనం రమణారెడ్డి గారి గురించి చెప్పవలసిన కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకున్నామమ్మా. ఏంటంటే ఆయన పర్సనాలిటీ సినిమాకి సరిపోయే పర్సనాలిటీ కాదు, కానీ సినిమాలో బ్రహ్మాండంగా వెలిగాడు. ఆయన అంతవరకు డైలాగ్ కామెడీ ఉన్నటువంటి ఆ ట్రెండ్ని మార్చి డైలాగ్తో పాటు ఫిజికల్గా కూడా కామెడీ చేయగలిగాడు, రెండోది. మూడోది, ఆయన పౌరాణిక పాత్ర వేసినా, జానపద పాత్ర వేసినా, సాంఘిక పాత్ర వేసినా సరే ఆయనది ఒకటే మాడ్యులేషను, నెల్లూరు మాడ్యులేషను.
ఆ నెల్లూరు మాడ్యులేషన్తో డైలాగ్ చెప్పి మెప్పించాడు. మూడోది నాలుగోది ఏంటంటే, క్యారెక్టరు యంగ్ క్యారెక్టర్ వేసినా ఏది క్యారెక్టర్ వేసినప్పుడు కూడా ఆ బాడీ లాంగ్వేజ్ తనకి ఎలా ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉందో దానికి అనుకూలంగా మలుచుకునేవాడు. అందువల్ల అంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాడు. ఐదవది ఏమిటంటే, మన రేలంగి పద్మనాభం కాంటెంపరీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు కామెడీ చూసినట్టు ఒకలాగా ఉంటుంది, రమణారెడ్డి గారి కామెడీ చూస్తే ఒకలాగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇవన్నీ జాగ్రత్తలు పడ్డాడు, జాగ్రత్తలు పడి సాధన చేశారు కాబట్టి సక్సెస్ అయ్యాడు. లేదు సక్సెస్ అయ్యేవాడు కాదు ఆయన. ఆయన అలవాట్లు అభిరుచులు ఎట్లా ఉండేవి? అలవాట్లు కొంత మందుకి అలవాటు పడ్డాడు అంటారు. అభిరుచులు అంటే మేజిక్ చేయడం అనేది అభిరుచి. ఆ మేజిక్ సరదాగా పెళ్ళిళ్ళలోను పేరంటాల్లోను ఆ షూటింగ్లోను మ్యాజిక్ చేయడం అలవాటు. ఈయనకి మన రామలక్ష్మి గారి భర్త ఆరుద్ర గారు అని కవి ఉన్నారు, ఆయన కూడా మ్యాజిక్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిస్తే పండగే పండగ. ఆరుద్ర గారు, రమణారెడ్డి, ఆత్రేయ గారు, జగ్గయ్య గారు, అంటే వీరికి మ్యాజిక్ గురించి కొంచెం తెలుసు. జగ్గయ్య గారికి కూడా తెలుసు. జగ్గయ్య గారికి ఆస్ట్రాలజీ తెలుసు, కవిత్వం తెలుసు, మ్యాజిక్ తెలుసు. అలాగే ఆరుద్ర గారికి తెలుసు, ఆత్రేయ గారికి తెలుసు. ఈ ఆరుద్ర గారు రమణారెడ్డి కలిస్తే ఒకళ్ళు మించిన ప్రదర్శన చేసి సరదాగా కాలక్షేపం చేసేవారు. ఎంజాయ్ చేసేవారు. ఓకే, అంటే తాగుడుకు తాగేవారు అని చెప్తున్నారు. తాగి సెట్కి రావడం లేకపోతే? తాగి సెట్స్ కాదు, మామూలుగా షూటింగ్ అయిపోగానే మామూలుగా అక్కడ హమీదే హోటల్ అని ఉండేది పాండి బజార్లోను, వెళ్ళిపోవడం, ఎవరో ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి కూర్చోవడం, అలా కొంచెం దానికి ఆ మందు కంపెనీని ఎంజాయ్ చేసేవారు ఆయన. మందు కంపెనీని ఎంజాయ్ చేసేవారు అన్నమాట. ఆయన తిండి మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది కాదు, కానీ మందు మీద శ్రద్ధ ఉండేది. అప్పట్లో ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవారు? ఆయన పెద్ద రెమ్యునరేషన్స్ అవి లేవమ్మా. ఇప్పుడు రేలంగి గారిలాగా స్టార్ కమెడియన్ కాదు. ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా ఆయన, ఆయనకంటూ ఒక డిఫరెంట్ జోనర్ ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి ఎందుకు స్టార్ కమెడియన్ కాలేకపోయారు? మరి అంటే ఆయన డ్యూయెట్లు పాడలేడు, ఆయన మీద డ్యూయెట్లు బాగుండవు కదా, ఆయన పక్కన హీరోయిన్ పక్కన యాక్ట్ చేయలేడు. తర్వాత ఏమో ఆయన ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే ఆ పర్సనాలిటీ ఏంటంటే పద్మనాభం లాగా రేలంగి లాంటి పర్సనాలిటీ కాదు అది. అందువల్ల ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్ చేశాడు. మీరు గమనించినట్లయితే మామగారి క్యారెక్టర్లు ఇలాగా సూర్యకాంతం పక్కని అంటే పిల్లల తండ్రి, ఒక కూతురు తండ్రి, కొడుకు తండ్రి ఇలా ఉండేవాడు తప్ప ఇలాంటి బిఫోర్ మ్యారేజ్ క్యారెక్టర్లు ఎక్కువ పడలేదు అన్నమాట. ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఎక్కడో ఒక సర్కిల్లో ఉండిపోయారు. బిఫోర్ మ్యారేజ్ క్యారెక్టర్లు పడలేదు. అదే ఇప్పుడు ఒక మిస్సమ్మలోనే అది ఐ లవ్ యూ తిరుగుతారు, కానీ పెళ్లి నాకు ఇంకా పెళ్లి కాలేదు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అవకాశం లేకపోయింది రమణారెడ్డి గారికి. అంటే ఫాదర్ లాగా, ఫాదర్ ఇన్ లా లాగా, అంటే మామగారు లాగా ఇలాగా ఉండేవాడు, కానీ ఆ క్యారెక్టర్ పడలేదు. అంటే డిమాండ్ చేసేవారా రెమ్యునరేషన్ కోసం ఏమైనా? లేదు, అప్పుడు రమణారెడ్డి గారు డిమాండ్ చేసినట్టుగా ఎక్కడ నాకు అనిపించలేదు. అనిపించలేదు, లేదు డిమాండ్ ఏమి లేదు. పద్మనాభ గారు డిమాండ్ చేస్తారు, రేలంగి గారు డిమాండ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ చేశారు. కానీ ఈయన పెళ్ళి, పిల్లలు, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏం తెలియవా? ఆయన వివరాలు తెలియటం లేదమ్మా. ఆయన చిన్నమ్మలో ఏదో చిన్నమ్మలో ఏదో అంటుండేవారు, వైఫ్ ఏదో వైఫ్ని ఒక కొడుకు ఎవరో ఉండేవారు అన్నమాట. ఆ జీవిత విశేషాలు మనకు అంతగా తెలియదు. వైఫ్ని చిన్నమ్మలు ఆర్ సంథింగ్ లక్ష్మి ఏదో పిలిచేవారు ఆయన. ఏదో ఒకటి రెండు సందర్భంలో విన్నాను నేను, అంతకుమించి నాకు పెద్దగా అవగాహన లేదు. ఒక కొడుకు ఉన్నాడు అనుకుంటాను నేను బహుశా. ఈ తిక్కవరపు సుబ్బరామరెడ్డి లేడు, వాళ్ళ తాలూకు బంధుత్వం ఉంది. మన టి సుబ్బరామరెడ్డి గారికి బంధువులు అవుతారు అన్నమాట. మరి ఆ కుటుంబం బాగా ఫోకస్లోకి రాలేదు. రమణారెడ్డి గారి కుటుంబం ఫోకస్లో రాలేదు. ఒకటి మాత్రం మనం జీవితాంతం మర్చిపోలేదు ఏంటంటే, తెలుగు చలనచిత్ర చరిత్రలో తిక్కవరపు వెంకటరమణారెడ్డిది ఒక అధ్యాయం. దాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు అన్నమాట. ఆయన జీవితంలో సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ తొలినాళ్ళలో కష్టపడినప్పుడు కూడా ఒకసారి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ కమెడియన్గా ప్రారంభించిన తర్వాత చివరి సినిమా చీకటి వెలుగులు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన క్రమంగా సినిమాలకు దూరం అయిపోయారేమో అనిపిస్తూ ఆరోగ్యం ఒకటి సహకరించలేదు ఆయనకి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు?
ఆయనకి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఉండేవి. తరచూ ఆరోగ్యం చెడిపోతుండేది. తరచూ ఆరోగ్యం బాగాలేకుండా యాక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. తరచూ ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ చేస్తుండేది. అది తాగుడు వల్ల కావచ్చు, లేకపోతే శారీరకమైనటువంటి బలహీనత వల్ల కావచ్చు. అందువల్ల ఆరోగ్యం దెబ్బతినేది. ఫినాన్షియల్గా అయితే ఆయన ఏమీ పతనం అయిపోలేదు. పతనం లేదు. ఎవరిని అడుగు అంటే అభ్యర్థించినటువంటి దాఖలాలు ఏమి లేవు. ఆయన డబ్బుతో ఆయన ఎంజాయ్ చేశాడు. లాస్ట్ స్టేజ్లో రమణారెడ్డి గారు ఎట్లా? లాస్ట్ స్టేజ్లో ఆయన విషయాలు ఇండస్ట్రీకి తెలిసాయి కాదమ్మా. ఆయన 74 నవంబర్11 చనిపోయినట్టు తెలిసింది కానీ, బట్ ఎలా చనిపోయినారు, ఏ కారణం చేత చనిపోయారు, ఎంత ఇబ్బంది పడ్డారు, అట్లాంటివి ఏం తెలిసాయి కదా. అంటే సినిమాలకు దూరం అయిపోయిన తర్వాత ఆయన చెన్నైలోనే ఉన్నారా, లేకపోతే బ్యాక్ టు నెల్లూరు? చివరిలో నెల్లూరు వెళ్ళిపోయారని విన్నాను నేను. చెన్నైలో లేరు, చివరిలో నెల్లూరు వెళ్ళిపోయారని విన్నాను నేను. సో ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి కలవడం కానీ మాట్లాడడం కానీ అవేమీ లేవు. పెద్ద ఇండస్ట్రీలోను మిగతా ఆర్టిస్టులకి పట్టినట్టుగా నేరాధనాలు ఏమి పట్టలేదు. ఎందుకంటే ఈయన కూడా కొంచెం ఉండేవారు కనుక అంత లేదు. కానీ జనరల్గా ఇన్ని సినిమాలు చేశారు రామారావు గారితో కానీ, నాగేశ్వరరావుతో కానీ, స్టార్ హీరోస్తో, స్టార్ హీరోయిన్స్తో, అవునవును, రైట్, ఇన్ని రోజులు కలిసి వర్క్ చేసేవారు. అలాంటి ఆయన సడన్గా ఒకసారి కనిపించట్లేదు, ఎక్కడో ఉన్నారు, ఇవన్నీ ఎవరు ఎందుకు పట్టించుకోలేదు ఇండస్ట్రీ వాళ్ళను? పట్టించుకోలేదు అంటే ఇండస్ట్రీ ఉందమ్మా. ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెనుకే ఉంటుందమ్మా. చివరి రోజుల్లో ఎవరు ఎంతమంది చివరి రోజులు ఏ విధంగా, తర్వాత మనం చెప్పుకుందాం ఒక్కొక్క తారతాలకు చివరి రోజులు ఎలాగా వాళ్ళు నేల రాలిపోయారో మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. చివరి రోజులు చూస్తే చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అందరూ. అందులో ఈయన ఒకరు ఉంది కానీ మరీ నికృష్టమైన జీవితం గడపలేదు, అది గొప్ప విషయం. అండ్ ఇంకొకటి, ఆయనంతటా ఆయనగా హెల్త్ పరంగా తగ్గించుకుంటూ వెళ్ళారేమో కానీ ఈయనకి అవకాశాలు రాకపోవడమో, సినిమా ఇండస్ట్రీని దూరం పెట్టడమో మాత్రం జరగదు. కొత్త నీరు వస్తుంది ఇప్పుడు, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు రేలంగిని డామినేట్ చేశాడు పద్మనాభం, పద్మనాభాన్ని డామినేట్ చేశాడు అల్లు రామలింగయ్య. ఎలా ఒకరి మిగిలిన వాళ్ళు ఒకరు వస్తుంటారు కదా ఆటోమేటిక్గా. తర్వాత ఏమో బ్రహ్మానందం, ఇలా ఒకరిని డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. కనుక కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది. దాని పాత వైభవాన్ని గుర్తు తెచ్చుకోవాలి, మర్చిపోకూడదు అన్నమాట. మన తాలూకు ఆ మహామహులు చేసిన పాత్రలు కానీ వాళ్ళ నటన వైదుష్యాన్ని కానీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ఇలా నివాళులర్పించుకోవడం నిజమైన అది అంటే ఆయన కృతజ్ఞత అన్నమాట, నటుల పట్ల మనకున్న గౌరవం. థ్యాంక్ యూ సో మచ్ ఇమంది రామారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణారెడ్డి గారి జీవిత విశేషాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.